గురువే సర్వలోకానాం బిషు భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్ధోర్ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధృవర్ని తిర్మమ ధనుర్మాసం ఈరోజే మొదలైంది ఇది మొదటి రోజు మరి ఈరోజు ఆ గోదాదేవి ముప్పై పూలతో కలిపి ముప్పై రోజులకు ఓ పూదండ అల్లి మనకు ఆ స్వామి కర్పించింది అవే పాశురములు అంటారు

కారు మే ని చెంగణ్ కదిర్మదియం భోల్ ముగతాన్ నారాయణనే నమకే పరై తరువాన్ పారోర్ పుగజ పడిందేలో ఎంబావాయ్ మార్గల్లి తిలం తింగల్ అని అంటారంట ఈ పాషరాన్ని అంటే గోదాదేవి శ్రీవిల్లి అనేది తమిళనాడులో దక్షిణ తమిళనాడులో ఉంది కనుక అక్కడ తన మాతృభాష తమిళం కనుక తమిళంలోనే తను ఈ పాశురాలన్నీ కూడా రచించి తాను కీర్తించి ఆ స్వామి కర్పించింది దాన్ని మనము తెలుగులో అంటే దాని నుంచి ఒక సారాంశం మనం ఏ విధంగా మనం నేర్చుకోవాలి ఈ తిరుపావి అంటే ఏందనేది మనం తెలుసుకుందాం ఈ మొదటి రోజు తిరుపావి ఏంటంటే తొలి పాశురం మార్గ మది అని అన్నారు అర్థము అంతరార్థము తెలుసుకునడం అంటే మన లోపల ఉన్న మన అంతరాత్మ ఏంటిది మనం ఏ విధంగా ఉన్నాం నేనేంటిది అని తెలుసుకోవడమే శ్రీ గోదా గోపిక వ్రత సంకల్పం చేస్తూ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏమి చేసి ఎవరి వలన ఈ ఫలం పొందవచ్చును మనకు వివరిస్తారు అయితే మొట్టమొదటిది ఏంటంటే ఎప్పుడు ఈ వ్రతం చేయాలి భగవంతు భగవంతుడికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసం శ్రీహరికి ఆ నా నారాయణుడికి మార్గశిర మాసం అంటే అత్యంత ప్రీతికరమైనది ఈ పన్నెండు మాసాలలో శుక్లపక్షంలో పెద్దలు నిర్ణయిస్తారు ఈ ధనుసంక్రమం నాడు వ్రతం ఆరంభం చేయాలి ప్రతి నెలలో సంక్రమం వస్తుంది అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వస్తుంది అది ఒక ఒక సంవత్సరం ముందు రోజు రావచ్చు వెనుక రోజు రావచ్చు ఈ విధంగా ఉంటుంది ఇంకా పెద్దలు నిర్ణయించిన ఆ యొక్క సంక్రమం రోజు ఈ వ్రతం ఆరంభం చేయాలి క్రమం తప్పకుండా ముప్పై రోజులు దీక్షగా చేయాలి అయితే ఈ ఎవరు ఈ వ్రతం చేయాలంటే కోరికలున్న ప్రతి వారు చేయొచ్చు ప్ర భక్తి ఉన్న ప్రతి వాళ్ళు చేయొచ్చు ఇచ్చా ఉన్న ప్రతి వాళ్ళు చేయొచ్చు మరి ఎవరు చేయాలి అన్నది ఒక ప్రశ్న వచ్చినప్పుడు జాతి కుల వయో లింగ వర్గ భేదం లేకుండా ఈ వ్రతం చేర్చుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మ ఉన్న ప్రతి మనిషి భక్తి ఉన్న ప్రతి మనిషి ఈ వ్రతం చేయవచ్చు పరమాత్మ చూచి ఇష్టపడే ప్రతి మనిషి ఆత్మ ఆత్మ ఉంటే చాలు పరమాత్మని చూడాలనే ఒక ఆత్మ ఉంటే చాలు వాళ్ళు చేసుకోవచ్చు దీని అర్థం ఏమిటంటే మనం ముందుకు వెళ్ళినా కొద్దీ తెలుసుకుంటాం ఇచ్చ ఉంటే చాలు స్వేచ్ఛగా మనం ఈ వ్రతం చేయచ్చు మనసావాచ కర్మేనా ఈ వ్రతం చేయాలి ఇచ్చ ఉండాలి అంటే నేను చేస్తానన్న ఒక దృఢ సంకల్పం ఉండాలి అంతేకాకుండా ఆ స వ్రతం కూడా మనసావాచ కర్మన చేయాలి అయితే చేసేటప్పుడు ఆ గోదాదేవి మాదిరిగా మనం ఒక ఆడపడుచులలాగా స్వామికి మనం చేయాలి మగవాళ్ళు మాత్రం ఆడపడుచులు ఏ విధంగా ఆడ ఏ విధంగా ఆడపడుచులుగానే ఉంటారు కనుక వాళ్ళు ఇలాగో చేస్తారు ఏ విషయంగా భగవద్ విషయంగా మాత్రమే అసలు ఈ ప్రపంచంలో భగవద్గీ విషయం కానిదేంది ప్రతిదీ భగవంతుడే కనుక స్త్రీ అయినా పురుషుడైనా భగవంతుడేనగా ఆ ఆలోచన అనేది లేకుండా ఈ విధంగా వ్రతం చేయాలంట ఈ వ్రతం ఎక్కడ చేయాలనేది కూడా ఒకటి ఉంటుంది మన ఇళ్ళల్లో చేయొచ్చు మన గుళ్ళో చేసుకోవచ్చు బ ఎక్కడైనా చేసుకోవచ్చు గుండెలలో చేసుకోవచ్చు ఎక్కడైనా సరే ఈ వ్రతం చేసుకోవాలి ఈ వ్రతంలో మనం చేయాల్సినంత ఏమిటంటే ఇది స్నాన వ్రతం అంటారు అందుకని మనం స్నానం చేయాలి అదేంటండి మనం ప్రతిరోజు స్నానం చేస్తున్నాం కదంటే మనం ప్రతిరోజు కూడా బావ్యు స్నానం చేస్తున్నాం అంటే శారీరకంగా స్నానం చేస్తున్నాం కానీ అంతర స్నానం చేయాలి అంటే మదిలో కల్మష్కం అనేది లేకుండా అసలు ఏ విధమైన చెడు ఆలోచన లేకుండా అంతర్స్నానం చేయాలి చేసి బ బయట చేసే ఏమో శరీరం శుభ్రత చేస్తే అంతర్స్నానం మన మదినే స్నానం చేయించి శుభ్రపరుస్తుంది మన అంతరాత్మను శుభ్రపరుస్తుంది అంతకరణ శుద్ధికి భావ్య స్నానానికి రోజు బ్రహ్మముహూర్తమే మంచిదని మనకు పెద్దలు నిర్ణయించారు అంటే వేకోజామున గంటలకు నిద్ర లేచి ఆ తర్వాత స్నానం చేసి తిరుప్పై నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి మనకు పెరుగుతుంది అయితే మనం ఉదయం నాలుగు గంటలకు లేచి స్నానం చేసి తిరుపాయి వ్రతం మనము తిరుపాయ గోదాదేవి చెప్పింది చదువుకొని ఈ వ్రతం మనం ఆచరించాలి ఈ వ్రతం ఆచరించినాక మనం ఏ విధమైన నైవేద్యం పెట్టాలన్నది మనం ముందే తెలుసుకున్నాం కనుక మొదటి రోజు ఏంటిది రెండో రోజు ఏంటి అవన్నీ చేస్తూ పోవాలి ఈ వ్రతం చేస్తే ఎవరికి ఫలం పొందుతామంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు కావలసిన ఇహపర అనుగ్రహిస్తాడు అంటే లౌకికమైన సంపదిస్తాడు ఆధ్యాత్మికమైన సంపదిస్తాడు ఇవి రెండు రావడం వల్ల ఏమిటండి ఉపయోగం అని మనకు అనుమానం వస్తుంది లౌకికమైన సంపద వస్తే ముందుగా మనకు వచ్చేది ఏంటంటే అహంకారం మమకారం వస్తుంది ఆధ్యాత్మిక సంపద వచ్చిందనుకోండి ఈ అహంకారం అమకారం పోతుంది అంతా ఇచ్చేవాడు శ్రీహరే నాదేముందన్న భావన కలుగుతుంది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా మనం వారి చూపులో వారి యొక్క అంతఃకరణంలో కూడా మనకు ఒక మంచి గొప్ప స్థానం లభిస్తుంది కనుక ఇవి రెండూ ఇస్తాడు ఇవన్నీ పొందేందుకే గోదాగోపిక స్నానం చేసి కోరిక గల వారందరినీ రమ్మంటుంది రమ్మంటుంది గోదాగోపిక ఏమంటుందంటే ఈ వ్రతం చేయడానికి స్నానం చేసి అందరు రండి అంటుంది అయ్యో అదేంటండి తనొక్కరు చేసుకోకుండా అందరినీ రమ్మంటుందంటే ఒక మంచి జరిగేది ఉంటే మనం కూడా ఇప్పుడు కూడా ఏదైనా మంచి జరిగితే మనకు మంచి జరిగింది నలుగురికి తెలిపాలి ఆ నలుగురిని పాలు పంచుకునేటట్టుగా చేయాలి ఎందుకంటే సర్వేజన ఉన్నట్టు అందరూ ప్ర శాంతంగా అశాంతి లేకుండా ఉంటేనే మనము అశాంతి లేకుండా ఉంటాం లేకుంటే మన పక్క వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఎంతో కొద్దిగా దాని ప్రభావం మన మీద పడుతుంది ఇంకా మనకు శాంతి కరువుతుంది అందుగురించి అందరినీ వ్రతంలో పాలు పంచుకోమని అంటున్నారు అంటే ఎందుకు శ్రీకృష్ణుడికి కైంకర్యం అయ్యామనుకోండి వారి ఐశ్వర్యం మనకొస్తుంది అయితే స్నానం చేసేటప్పుడు వీళ్ళందరూ దివ్య ఆభరణాలు చే పెట్టుకొని స్నానానికి వెళ్ళారంట అదేంటండి స్నానానికి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఎందుకు అన్నది ఉంటుంది అయితే మనకిక్కడ ఇది చేసేది సామాన్య స్నానం కాదు వారు వేసుకునే సాధారణ ఆభరణాలు కావని తెలుస్తుంది భగవద్గుణానికి కావలసిన స్నానానికి కావలసిన ఆభరణాలు ఏంటంటే జ్ఞానము భక్తి వైరాగ్యము ఇవి లోకం మీద ఆలోచన లేకుండా ఈ ఆభరణాలు వేసుకొని మనము ఆ స్నాన వ్రతం చేయాలి అయితే అట్టి అనంత కళ్యాణ గుణములు గన నారాయణునికే మనము వారి పాదాల చింతకు చేరడానికే ఈ యొక్క వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కసారి వాళ్ళ పాదాల చింతకు చేరామనుకోండి ప్రతిదీ మనకు లభ్యమవుతుంది ఇచ్చేవాడు అంటే పరానగా వ్రతంకు కావలసిన వాద్యము మనకు ఇహపరములు ఇచ్చేవాడు ఆ నారాయణుడే ఆ శ్రీకృష్ణుడే నారాయణుడంటే అన్ని పదార్థాలు లోపల వెలుపల వ్యాపించి వాటిని తన ఎందు వాడు మరి నారాయణుడు అంటే ఎవరండి మనకు తెలిసిందే ఈ విశ్వమంతా తన లోపలినే ఉంది తన దగ్గర పెట్టుకున్నాడు తనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు మనకు కానీ అది పుచ్చుకునే యోగ్యత మనకుందా లేదా అన్నది మనం తెలుసుకొని ఆ శ్రీహరి పాదాల చింత చెల్లడానికే మనం ప్రయత్నించాలి ఆయన మనకే నీ ఒక్కానించడం ఎందుకంటే శ్రీమన్నారాయణుడు మాకు ఉపాయము ఉపయము అంటే వారే మాకు మాకే అన్న భావన మన భక్తిలో ఉండాలి నా కృష్ణుడు నా రాముడు నా సీత మా అమ్మ అన్న భావన మనకు ఉందనుకోండి మనకు అన్నీ లభ్యమవుతాయి మళ్ళీ అనుకున్నట్టుగా లౌకికమైన సంపద అనే కాకుండా ఆధ్యాత్మిక సంపద వస్తుంది ముఖ్యంగా మనం కోరుకోవాల్సింది ఆ స్వామిని స్వామి నువ్వు లౌకిక సంపద ఎందుకంటే మేము పుట్టిన కనుక మాకంటూ కొన్ని అవసరాలు ఉంటాయి అవి తీర్చడానికి ఆ సంపద ఇవ్వు కానీ ఆ సంపదలో మేము మునిగి నిన్ను మర్చిపోయేటట్టుగా మాత్రం మమ్మల్ని ఎప్పుడు చేయక తండ్రి అని చెప్పి భావనతోటి మాకు నువ్వే సర్వం ఈ లౌకికమైనదంతా శాశ్వతం కాదనేది బుద్ధి కూడా మాకు ఇవ్వని చెప్పి వారి యొక్క పాదాల చింత మనం చేయడానికి ఈ వ్రతం చేస్తున్నాం పైగా మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి సంతోషిస్తారు అందుగురించి రండి లోక కళ్యాణం చేకూర్చి ఈ వ్రతం మనం అందరం కలిసి చేద్దాం అని మనల్ని ఆండాల్ తల్లి మనల్ని ఆహ్వానిస్తుంది ఓం నమో గోదాదేవే నమ